పదో జిల్లా రెవెన్యూ క్రీడలు కాకినాడ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైతానంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సి హరికిరణ్, జేసీలు సుమిత్ కుమార్, కీర్తి చేకూరి, ఏ భార్గవ్ తేజ, రాజమహేంద్రవరం, కాకినాడ మున్సిపల్ కమిషనర్లు అభిషిక్ కిషోర్, స్వప్నిల్ దినకర్ పుండకర్, రంపచోడవరం ఐటీడీఏ పీఓ ప్రవీణ్ ఆదిత్యన్, రాజమహేంద్రవరం రంపచోడవరం సబ్ కలెక్టర్లు ఇలాకియా కట్టా సింహాచలం, కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ సిహెచ్ సతిబాబు తదితరులతో కలిసి జాతీయ పతాకం, జిల్లా క్రీడా పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐక్యమత్యంతో క్రీడా స్ఫూర్తిని చాటి చెప్పేందుకు ఈ క్రీడలు వేదికగా నిలుస్తాయని, నిజమైన పౌరుడు క్రీడా మైదానంలోనే తయారవుతారని సూక్తి ఉందని పేర్కొన్నారు. అధికారులు ఈజీగా దాన్ని రిజాల్వ్ చేయొచ్చు. సో అట్లా కొత్త పరిచయాలు, కొత్త వాళ్ళు తెలుసుకోవడం, ఇది మన పనిలో కూడా ఉపయోగపడుతుంది. పనిలో మనం ఇష్యూస్ ని సాల్వ్ చేయడంలోని ఎక్కడో ఉన్న వాళ్ళకి మళ్ళీ పై అధికారులకు ఫోన్ చేసి వాళ్ళ ద్వారా వెళ్లకుండా ఒక ఫోన్ కాల్ తో మనం మన కౌంటర్ పార్ట్స్ వేరే డివిజన్ లో మాట్లాడి పనులు సాల్వ్ చేయడం, ఇట్లాంటి వాటికి కూడా ఈ ఇట్లాంటి వేదికలు దోహదపడతాయని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ పార్టిసిపేషన్. విన్నింగ్ ఇంపార్టెంట్ కాదు, పార్టిసిపేషన్ గట్టిగా చేస్తే ఆటోమేటిక్ గా విన్ అవుతాం, మన టాలెంట్ బట్టి ఆటోమేటిక్ గా విన్ అవుతాం. సో ఈ క్రీడల్లో పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా మేము మార్చ్ పాస్ కంటింజెంట్ అటు చూస్తే మన అమలాపురం అది ఇప్పటికీ ఎండ్ అవ్వట్లేదు, చాలా పెద్ద కంటింజెంట్, చివరి వరకు ఉన్న అందరికంటే పెద్ద కంటింజెంట్. సో దిస్ షోస్ పార్టిసిపేషన్ ఈజ్ మోర్. సో పార్టిసిపేషన్ అమలాపురం డివిజన్ నుంచి చాలా పెద్ద ఎత్తున పార్టిసిపేషన్ ఉంది. ఐ వాంట్ దిస్. సో పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ విన్నింగ్. సో పార్టిసిపేషన్ మీ మంచి